కొన్ని రకాల మార్కెట్లో దొరికే కెమికల్స్ ఉంటాయి, సల్ఫ్యూరిక్ యాసిడ్ లాంటివి, అలాగే సైనైడ్ లాంటివి కూడా ఉంటాయి. భయంకరమైన కెమికల్స్ డబ్బాస్ ఉంటాయి, అవి చాలా జాగ్రత్తగా చూసుకొని క్లీనింగ్ చేసుకున్న తర్వాతే వాడుకోవాలి. ఇది పెరుగు డబ్బా అయితే ది బెస్ట్. ఇందులో లాక్టోబ్యాక్టీరియస్ అనే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, అది మొక్కకి మనకి కూడా అవసరం. ఈ పెరుగు డబ్బా సెకండ్ హ్యాండ్ దొరికినప్పుడు కడగని అవసరం కూడా లేదు, డైరెక్ట్ తీసుకొచ్చి ఇందులో మీరు ఈ మీడియా ఏదైతే ఉందో అది డైరెక్ట్ చేసుకోవచ్చు. నేను టెర్రస్ గార్డెనింగ్ మీద బిల్డింగ్ మీద పెట్టి ఈ కుండ లైట్ వెయిట్గా ఉండటం కోసమని, సపోజ్ మనం ఒకవేళ ఒకటి రెండు రోజులు తాళం వేసి ఊరు వెళ్ళినా కానీ వాటరింగ్ చెయ్యకపోయినా కానీ ఇబ్బంది లేకుండా ఉండటం కోసం. ఎందుకంటే నేను మట్టి వాడలేదండి, మట్టి బరువు ఎక్కువగా ఉంటుంది. మట్టి భూమిలో మట్టిని మించింది రెండోది ఏది లేదు. మట్టిలో ఉన్నీ ఎక్కడ దొరకవు అన్ని పోషక పదార్థాలు. నేలల్లో ఉన్నప్పుడు మట్టి రాజు, ఇలాంటి డబ్బాలో ఉన్నప్పుడు మట్టి గట్టిపడిపోతుంది, వాటర్ పీల్చుకొని ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేసేస్తుంది, ఆ తర్వాత గట్టిపడిపోతుంది. ఇది ఈ డబ్బాకి, నేను పెట్టే డబ్బాకి కింద హోల్స్ ఉండవు కాబట్టి ఎయిరేషన్ ప్రాబ్లం వస్తుంది, మొక్క చనిపోతుంది. అట్లాంటి సమస్య ఉండకోకుండా ఉండాలంటే నేను ఒక మీడియా ఏదైతే బాగుంటుందో అనేది డిఫరెంట్ డిఫరెంట్ చోట్ల చూసి ఇదైతే బాగుందని నాకు సెట్ అయిన దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. దానివల్ల కంటిన్యూస్గా ఫ్రూట్స్ వస్తుంది. ఈ డబ్బా ఎలా తయారు చేయాలనేది నేను మీకు చెప్తాను. సింపుల్గా ఈ డబ్బా కనుక మీకు మార్కెట్లో కంటే కూడా ఫంక్షన్ హాల్స్లో మీరు ఇదిగా దొరుకుతాయండి, అక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. లేదా మీ ఇళ్ళల్లో ఉన్నాయి, మీ చుట్టుపక్కల తెలిసిన వాళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చు. మీ ఇంట్లో ఉన్న ఎటువంటి డబ్బానైనా వాడుకోవచ్చు. దీనికి 3x4 నిప్పలు ఇది. ఈ నిప్పల్ని మనం దీన్ని హోల్ చేయాలంటే డ్రిల్లింగ్ మిషన్ కొనుక్కోనే అవసరం లేదు. ఈ సింపుల్గా ఈ నిప్పలు కొనుక్కొని దీన్ని హీట్ చేసి 3x4 నిప్పలు ఇది, దీన్ని హీట్ చేసి ఇట్లా మనం హోల్ చేసుకోవాలి. ఇది ఇది చాలా స్పీడ్గా కూడా పని అవుతుంది. ఒకవేళ 100 డబ్బాలకు మీరు ఇలా ఇవ్వాలనుకోండి హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. డ్రిల్లింగ్ మిషన్ అయితే చాలా టైం పడుతుంది, కాస్ట్ కూడా అది కొనాలని. దీంతో ఇలా హోల్ చేసుకొని దీంట్లో కావాల్సింది ఏంటైతే ఇది గ్రోమెట్ అంటాం, 1 ఇంచ్ గ్రోమెట్. ఇది రబ్బర్ది. ఈ 1 ఇంచ్ గ్రోమెట్ ఇది వచ్చేసి 2.5-3 రూపాయలు ఉంటుందండి. ఇది రాణిగంజలో దొరుకుతుందండి, ఎలక్ట్రీ షాప్లో దొరకదు, హార్డ్వేర్ షాపుల్లో కూడా దొరకదు, డ్రిప్ వాళ్ళ దగ్గర కూడా దొరకదండి. ఇది ఇది డ్రిప్ వాళ్ళ దగ్గర వేరే సైజ్ దొరుకుతుంది. ఇది 3 రూపాయల లోపల వస్తుందండి. ఇది దీన్ని ఇక్కడ ఇట్లా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇట్లా ఈజీగా ఇన్సర్ట్ అయిపోతుంది. ఇది ఇది సిపివిసి 3x4 పైప్. ఇది ఇది 4 ఇంచెస్ కట్ చేసుకొని, 4 ఇంచెస్ సరిపోతుంది, 4 ఇంచెస్ కట్ చేసుకొని ఈ ముక్కను ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది ఇలాగ. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు ఒక్క చుక్క వాటర్ కూడా లీక్ అవ్వదు. దీనికి 3x4 ఎల్బో ఇది. ఈ ఎల్బెండ్ని ఇట్లా అమర్చుకోవాలి. ఇట్లా అమర్చుకొని కింద మీకు గ్రావిటీ ఫోర్స్తో హైట్లో పెడతారు కాబట్టి కింద క్యాచ్మెంట్ పాయింట్లో ఉన్నటువంటి పివిసి పైప్, 1.5 ఇంచ్ పైప్ ఇది. ఈ పైపు కూడా దీంతో హీట్ చేసి ఇలా హోల్ చేసుకోండి. ఇలా హోల్ చేసుకున్న దాంట్లో ఏదైతే మీకు ఎంత బార్ రో పెట్టుకుంటారో, ఎన్ని డబ్బాలు పెట్టుకుంటారో అన్ని డబ్బాలకి ఇట్లాగా ఒక హోల్కి, ఈ పైపుకి పెట్టేటప్పుడు ఒక హోల్కి ఇంకో హోల్కి మధ్యలో 24 ఇంచెస్ పెట్టుకోండి. ఈ హోల్కి ఒక హోల్కి ఈ పైపులో ఉన్న ఇంకో హోల్కి మధ్యలో గ్యాప్ 24 ఇంచెస్ పెట్టుకోండి. 2 ఫీట్ పెట్టుకుంటే 2 డబ్బాలు పెట్టినప్పుడు మధ్యలో ఒక అడుగు చిల్లర గ్యాప్ వస్తుంది. దీన్ని ఇలాగా ఇన్సర్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక ముక్క కొంచెం అవసరమైతే హైట్ ఉన్నప్పుడు కింద కూడా ఒక పీవీసీ ముక్కని యాడ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే
ఈ వాటర్ ఏదైతే ఉందో ఇందులోకి వస్తుంది, ఈ పైప్లోకి వస్తుంది ఎక్సెస్ వాటర్. ఇంకా డ్రిప్ ఇరిగేషన్ అందరికీ తెలిసిందే, హాఫ్ ఇంచ్ ఈ డ్రిప్ పైపు, ఇది 6 mm ఈ పైప్, ఇది దీనికి ఒక కనెక్టర్ ఉంటుంది, దీని డ్రిప్పరు, దీనికి ఒక స్టాండ్. ఈ డ్రిప్ పైప్ ఎలా వస్తుంది మీకు, దీన్ని ఇలాగా లోపల ఇలాగా మీరు పెట్టుకుంటారు. ఇది ఈ డబ్బా పైపు అండ్ డ్రైన్ సిస్టమ్ ఉంది. ఇది దీనికి వాటర్ వచ్చేది ఏంటంటే, ఒక 3 feet హైట్లో మీరు వాటర్ ట్యాంక్ పెట్టుకొని గ్రావిటీ ఫోర్స్తో వెళ్ళిపోతుంది, సరిపోతుంది. కింద ఒక మీ మెట్లు ఉంటాయి కదా, మెట్లు ఏరియాలో కానీ లేదా మెట్లు అవైలబిలిటీ లేకపోతే కింద కానీ ఇంకొక డబ్బాను పెట్టుకొని క్యాచ్మెంట్ పాయింట్లో ఈ పైప్ని దాంట్లో కనెక్షన్ ఇచ్చుకోండి, దీని నుంచి దీనికి లిఫ్ట్ చేసుకోండి. అది ఎలా ఉంటుందంటే, సపోజ్ డ్రిప్ ఇరిగేషన్ అందరికీ తెలుసు, డ్రిప్ ఇరిగేషన్లో సపోజ్ 100 liters అవసరమైన జగాలో ఈ సిస్టమ్, మీరు రీసైకిల్ చేస్తున్నారు కాబట్టి ఈ వాటరు మీకు 10 liters సరిపోతుంది. రోజుకి ఒక మనిషి మనం సగటున వాడేది 100 liters వాడతాం, అవునా కదా? ఒక మనిషి రోజు వాడే వాటర్ ఖర్చు పెట్టేది, ఒక మనిషి వారం రోజులు ఖర్చు పెట్టే వాటర్ తోటి 150 kundis గార్డెన్ మొత్తం నెలకి వాటర్ సరిపోతుంది. ఈ సిస్టంలో 150 kundis బకెట్ మగ్గుతో కనుక పోస్తే పొద్దున్న 1 liter, సాయంత్రం 1 liter, ఒక కుండీకి 2 liters పడతాయి, 150 kundis 300 liters పడతాయి, నెలకి 9000 liters పడుతుంది. వేరే ఇందు సిస్టమ్ 750 to 800 liters సరిపోతుంది. రమారమిన మీకు 8500 liters మీకు సేవ్ అవుతాయి. ఇది సేవేజ్, వాటర్ సేవేజ్. దీంట్లో ఈ పాట విధానం అయిపోయింది కానీ మిక్సింగ్ ఎలా చేయాలనేది కూడా చెప్తాను నేను. ముందు రకరకాలైన కాంబినేషన్తో చేసినప్పుడు అంత సక్సెస్ కాలేదు, రకరకాలుగా ఉంది. ఈ విధమైన కాంబినేషన్ వాడినప్పుడు కంటిన్యూస్గా నాకు ఫ్రూటింగ్ రావటం, మొక్కలన్నీ బాగుంటాం జరిగినాయండి. నేను ఏ విధంగా చేశానంటే 100 kgs చెప్తాను నేను, 30 kgs కొబ్బరి పొట్టు, 30 kgs కాంపోస్ట్, వర్మీ కాంపోస్ట్ ఉంటే మంచిదే, లేకపోతే కాంపోస్ట్ అయినా వేసుకోండి. మీ దగ్గరలో గోశాలలు ఉంటాయి లేదా దేవాలయాలు ఉంటాయి, ఆవు ఎరువు బాగా చివికింది ఒక 30 kgs తీసుకొచ్చేయండి. ఆవు ఎరువు ఎందుకు వేయాలి, గేదెల ఎరువు వేయకూడదా, ఇంకా వేరాటి ఎరువు వేయకూడదా అంటే అన్నీ వేసండి. ఆవు ఎరువులో ఎక్కువ గుడ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి వేరే జంతువులతో పోల్చుకుంటే, కాబట్టి ఆవు ఎరువు వాడతారు 30 kgs. కేజీలైంది. దీంట్లో వేప చెక్క ఒక 10 kgs, నీమ్ కేక్ ఒక 10 kgs, ఇక్కడికి 100 kgs అయిందండి. ఈ 100 kgs ఈ డబ్బాకి ఏదైతే ఉందో దీనికి హోల్స్ లేవు కాబట్టి రూట్కి ఏరేషన్ పైనుంచి వెళ్ళాలి కాబట్టి ఒక 3 kgs పెర్లైట్ అనే స్టోన్ ఇందులో మిక్స్ చేసుకోవాలి. పెర్లైట్ 3 kgs, ఇది పెర్లైట్ అనేది ఇలాగా తెల్లగా, ఇది ఒక స్టోన్ అండి, తెల్లగా ఉంటుంది, లైట్గా ఉంటుంది, మార్కెట్లో దొరుకుతుంది సార్. కేజీ 90 rupees అంత ఉందండి.
మీకు హైదర్ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. అయితే పెర్లైట్ అనేది గుళికలుగా ఉన్నవి తీసుకోండి, పౌడర్ కింద ఉన్నది వద్దు. కెమికల్ కాదు, ఇది ఒక స్టోన్ రాయి. ఇది మీరు ఇది కనుక దొరకకపోతే గులకరాళ్ళు ఉంటుంది కదా, గులకరాయి వాడుకోండి. గులకరాయి ఒక ఈ పాట్ మిక్సింగ్ అంతా కలిపేసిన తర్వాత ఇందులో వేసిన తర్వాత గులకరాయి అనేది పైన ఒక ముప్పుడి మాత్రమే వేయండి, ఎక్కువ వేస్తే మళ్ళీ బరువు వస్తుంది. మొక్క వేరు ఆక్సిజన్ వెళ్ళటం కోసం, గాలి పైనుంచి వెళ్ళటం కోసం పైన మనం రోజు నీళ్లు పోస్తాం కాబట్టి అట్ట కింద కట్టకోకుండా గుల్లగా ఉంచి కిందకి ఎయిరేషన్ కోసం మాత్రమే. కొబ్బరి పొట్టు ఉపయోగం ఏంటంటే కొబ్బరి పొట్టు దాని నుంచి 8 గుణాల వాటర్ని పీల్చుకొని స్లోగా డిశ్చార్జ్ చేస్తుంది. మీరు 48 అవర్స్ మీరు వాటరింగ్ ఇవ్వకపోయినా మొక్కకి ఎటువంటి అభ్యంతరం ఉండదు కాబట్టి కొబ్బరి పొట్టు వేసుకున్నాం. కొబ్బరి పొట్టు లైట్గా ఉంటుంది, రంప పొట్టు వాడితే తొందరగా డీకంపోజ్ అయిపోతుంది. రంప పొట్టు ఎంత వాటర్ని పీల్చుకోదు. కొబ్బరి పొట్టు కాంపోస్టు ఆవు ఎరువు ఈ మొత్తం కలపాలి. ఇది మిక్స్ చేసుకోవాలి సార్, ఇది మిక్స్ చేసుకొని ఈ మిక్సర్ని మీరు ఇందులో వాడుకోండి. ఇటు రండి, మీరు ఒకసారి ఇటు రండి. 8 కేజీలు పడుతుంది అన్నవాళ్ళు ఇటు రండి, ఒకసారి రండి, ఇటు రండి, ప్లీజ్ కమ్. పెర్లైట్ 3 కేజీస్. మీరు ఈ యొక్క డబ్బా వెయిట్ చూద్దరు కానీ రండి, ఎవరో ఒకళ్ళు రండి. కొబ్బరి కొట్టండి, మార్కెట్లో దొరుకుతుంది మీకు. కొబ్బరి నుంచి చెప్తారు తర్వాత టైం లేదు ఇక్కడ, మనం తర్వాత చెప్తారండి. ఇంద్రయ్య సార్ అయిపోయింది. వెయిట్ చూడండి, ఇది ఎంత దూరం ఉంటుంది సార్? ఇది 3 కేజీలు ఉంటుందండి. నీళ్లు పడ్డ తర్వాత 8 కేజీల లోపు ఉంటుందండి. ఇది 10 కేజీల డబ్బా, ఇంత లైట్గా ఉంటుంది. ఈజీగా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వీళ్ళందరూ కూడా దీన్ని ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ఇందులో మొక్కలు కూడా మిర్చి మొక్క పెడుతున్నారు ఇక్కడ, ఇంకోటి వంగ మొక్క కూడా పెడుతున్నారు, ఇంకోటి బెండ మొక్క కూడా పెడుతున్నారు. సహజంగా భూమిలో ఉండే విధంగా మొక్క, దాని చుట్టూ ఉండే గడ్డి ఘాసం ఇవన్నీ పెరుగుతాయి. అలాగే ఒక కాయకూర, ఒక ఆకుకూర, రకరకాలైన మల్టిపుల్ క్రాపింగ్ చేసుకోండి. ఈ సిస్టంలో ఎటువంటి అభ్యంతరం లేదు, దేని దారిని అన్నీ వస్తాయి, అన్ని పండు. నాకు ఈ విధంగా చేసుకోవటం వల్ల కంటిన్యూస్గా ఫ్రూటింగ్ వస్తుందండి. మా కుటుంబ అవసరాల కంటే
ఎక్కువ వస్తుంది, తక్కువ మట్టికి రావట్లేదు, ఎక్కువే వస్తుంది. మేము చుట్టుపక్కల పంచుకునే అంత వస్తుంది, ఎప్పుడు షార్టేజ్ అయితే లేదు. అయితే నేను పెట్టిన ఆ పైన వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో అది ఖాళీగా ఉంచుకుంటున్నా, అందులో కూడా చేపలు పెంచి ఆ చేపల వ్యర్థాలని వీటికి ఎరువుగా వేయటం వల్ల ఫెర్టిలైజర్ ప్రాబ్లం ఉండదు. ఇది ఫుడ్ కంటైనర్, ఒరిజినల్ మెటల్. ఇది 6 ఇయర్స్ ఉంటుంది ఎండలో. 2.5 ఇయర్స్ క్రితం పెట్టిన డబ్బాలు ఇంకా 3-4 ఇయర్స్ పైన రావడానికి అవకాశం ఉంది అంటారు. అవునంటారా కాదంటారా వెంకటేశ్వరరావు గారు? మీరు చూశారు కదా నిన్న 2.5 ఇయర్స్ బ్యాక్ డబ్బాలు, అది ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? అది 6 ఇయర్స్ గ్యారంటీగా ఉంటాయి సార్. ఈ డబ్బా పోదు, మీరు వేరే మార్కెట్లో కొన్న రీయూజ్డ్ మెటీరియల్ అయితే పోతుంది. ఇది సార్ ఈ సిస్టమ్ ప్రకారం పెట్టాను. ఈ సిస్టమ్ చక్కగా పండుతాయండి. ఇలాగే పెట్టాలని ఏం లేదు. మీ ఇంట్లో ఉన్న ఏ డబ్బాలైనా ఉపయోగించుకోండి. మీకు ఇంకా ఏ విధమైన సౌకర్యంగా ఉంటుందో ఆలోచించుకోండి. రకరకాలైన పద్ధతులు ఉన్నాయి, ఏది మీకు సెలెక్ట్ చేసుకోండి. మీకు అనుకూలమైన దాంట్లో ఏ పద్ధతిలో అయినా సరే కూరగాయలు పండించుకు తింటాం అనేది ప్రధానం. ఈ హోల్ నుంచి కింద ఏమీ మీరు రాళ్ళు అయిన అవసరం లేదు, మట్టి బయటకు రాదు. ఈ హోల్ నుంచి బయట మట్టికి బయటకు రాదండి. ఇది స్లోగా డీకంపోజ్ అయ్యే కొలిది కొంచెం మళ్ళీ యాడ్ చేసుకోండి మీరు. ఇది డీకంపోజ్ అయిపోతుంది. ఈ మొక్క లైఫ్ టైం అయిపోయిన తర్వాత ఇక్కడ కట్ చేసి ఇంకో మొక్కను మార్చుకోండి. ఈ మొక్క లైఫ్ అయిపోయింది అనుకోండి, దీన్ని పీకి ఇదంతా దులిపి మళ్ళీ కొత్త మట్టి వేయవలసిన అవసరమే లేదు. ఇది ఇలా కట్ చేసి ఇంకో మొక్క పెట్టుకోండి. అది డీకంపోజ్ అయిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. మీరు యాడ్ చేసుకోండి, ఇలా యాడ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఈ డబ్బా మీరు చేంజ్ చేయాలనుకోండి, ఈ మొక్కను పట్టుకొని మీరు ఒక్కళ్ళే, ఇంకోళ్ళు ఎవరు కూడా అవసరం లేదు. ఈ మొక్కను పట్టుకొని ఎలా అంటే మామూలుగా ఇది ఎలా వచ్చేసిందో అలా వచ్చేస్తుంది మొత్తం. ఇది ఎలా వచ్చేసిందో అలా వచ్చేస్తుంది. రీపాటింగ్ కూడా వేరే డబ్బాలు కూడా అంత ఈజీగా కాయలు కాసేది, పువ్వులు పూసేది, ఒక పువ్వు కూడా వాడకోకుండానే రీపాటింగ్ చేసుకోవచ్చు. ఇందులో అంత ఈజీగా చేసుకోవచ్చు. మట్టి వల్ల వంగిపోదండి. మొక్కకి సహజంగా వేర్లు బలంగా ఉంటాయి. మొక్కకి ఒళ్ళంతా కళ్ళు, మనకు 2 కళ్ళు, మొక్కకు ఒళ్ళంతా కళ్ళు. ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఎదుగుతుంది మొక్క. మీరు పెద్ద డబ్బా పెడితే పెద్దగా ఎదుగుతుంది. పైకి వచ్చిన తర్వాత బాగా విపరీతమైన కాయలు కాసి వంగిపోతే కర్ర పుల్లలు పెట్టుకోండి. చుట్టూ 2-3 కర్ర పుల్లలు పెట్టుకొని పట్టుకోండి. ఇదండి ఈ విధానం. దీంతోపాటు మీరు ఇంటిగ్రేటెడ్గా చేపలు పండించడం వల్ల దీనికి ఇరువెళ్తుంది. అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ప్రధానంగా నా కోరిక ఏంటంటే నా ఆరోగ్యం కోసం నేను చేసుకున్నాను, మీ అందరి ఆరోగ్యం కోసం మీరు చేసుకుంటారని నేను ఆశిస్తూ నమస్కారం.